ఈ స్థితి దౌర్భాగ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, పైన ఎంటి రామగారు ఆత్మ, మిమ్మల్ని వెంటాడుతుంది ఖచ్చితంగా. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారిని పడేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు పైనుంచి మొత్తం కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని రాజకీయాల్లో కుక్కచావు మీకు రుచి చూపించాడు. మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు రుచి చూపిస్తే రాజకీయాల్లో మీకు కుక్కచావు రుచి చూపించడం పైనుంచి ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు ఇస్తూ ఆశీర్వదిస్తూ చేస్తూ ఇవాళ 1995 సెప్టెంబర్ 1న మీరు ఎన్టీ రామారావు గారిని కోల్దోసిన రోజు ఇదంతా కూడా విధి వెంటాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవడు క్విక్ హైక్ మంటలా ఈనాడు మాట్లాడదు, ఏబిఎన్ మాట్లాడదు, టీవీ5 మాట్లాడదు, పేపర్లో రాయరు. సెప్టెంబర్ 22 నుంచి వారంతా పలుకులు లేవు, ఎడిటోరియల్ కాలం లేవు, ఫ్రంట్ పేజీలు లేవు. ఏదోడి చంద్రబాబు లంచాలు తినేసాడన్న రాయాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెడిపోయిందన్న రాయాలి కదా, రెండూ రాయరు. అసలు వార్త తెలియట్లేదన్న తెలియనట్టే ఉంటారు. నేను చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళు